దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మహాసంతోషం. ఏంటి మహాసంతోషం? క్రిస్మస్ అంటే అనేక అర్థాలలో ఒక అర్థం ఏంటంటే మహాసంతోషం. హల్లెలూయా. లూకా సువార్త 2:10 చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, గట్టిసదనమ్మా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. అక్కడ రెండు పదాలు ఏంటంటే భయపడద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవదూత. రెండోది మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీ మధ్యకు తీసుకొచ్చాను అని మాట్లాడుతున్నాను. సంతోషం అనొచ్చు కదా, మహాసంతోషం అని ఎందుకు అనాలి? చూడండి, సముద్రానికి మహాసముద్రానికి తేడాలు ఉన్నాయా లేవా? అంటే అనేక నదుల కలయిక, అనేక సముద్రాల కలయిక మహాసముద్రం అవుతుంది, ఓషన్ అవుతుంది. లేకపోతే అవి సీస్ గానో లేక్స్ గానో ఉండిపోతాయి, అంతే కదా. ఇప్పుడు మహాసంతోషం అనే దానికి నేను ఇంకొక అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అధికమైన సంతోషం, అనేక రీతులుగా కలుగు సంతోషం. అంటే ఇంగ్లీష్లో దాన్ని బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే మల్టిపుల్ జాయ్, లేక ద జాయ్ హ్యాస్ బీన్ మల్టిప్లైడ్. సంతోషం అనేది వృద్ధి చెందిపోతుంది, అభివృద్ధి చెందుతుంది, అనేక రకాలుగా ఆ సంతోషం కలుగుతుంది. అది మహాసంతోషం. నేను ఎలాగో ఆ మహాసంతోషం అంటే ఎలాగ కలుగుతుందో నేను ఈ రోజున మీకు తెలియచేయాలన్న ఆశతో కూడా ఉన్నాను. దేవుని ఆత్మతో కొన్ని విషయాలు చదువుకుందాం. అప్పటి వరకు కూడా కొన్ని వందల సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. దేవుని స్వరం అనేది ప్రజలకు వినబడలేదు. అయితే మళ్ళా కొన్ని వందల సంవత్సరాల తరువాత దేవుని స్వరాన్ని ప్రజలు విన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా సరే మాట్లాడుకోకపోతే దూర దూరంగా ఉంటాం కదా, మాట మాట కలిసిపోతే ఏమవుతుంది? హ్యాపీగా ఉంటామా ఉండమా కదా. అలాగనే దేవుడు ప్రజలు, దేవుడు దేవుని ప్రజలతో మాట్లాడడం కొన్ని వందల సంవత్సరాలు మానేశాడు. ఆ తరువాత మరలా దేవుని ప్రజలకు దేవుని స్వరము, దేవుని సందేశము అందింది. హల్లెలూయా. కాబట్టి అది ఒక కారణం దేవుని ప్రజలు సంతోషించటానికి. ప్రజలందరికీ, అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ, ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రజలందరికీ, లేక అన్ని మతాలుగా కులాలుగా పిలువబడుతున్న ప్రజలందరికీ ఈ సువర్తమానము సంతోషకరమైనది, మహాసంతోషకరమైనది. హల్లెలూయా. ఉదాహరణకి దేవదూతలు మనుష్యులతో మాట్లాడడం అనేది సంతోషమే కాదా? చెప్పండి, సంతోషమే కాదా? దేవుడు దేవదూతలతో సందేశం పంపించడం అనేది సంతోషమే కాదా? ఎందుకు మహాసంతోషం అని నేను ఈరోజు నేను చెప్తున్నాను? ఎన్ని కారణాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 1:00 లూకా సువార్తలో 1:26 చదువుకుంటే గనుక, గబ్రియేలు అను దూత
కన్యకైన మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి మాట్లాడుతున్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడు ఆమె అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడు అక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన దేవుని సంగతులు, దేవుని సందేశాన్ని భూమి మీద ఉన్న మనుష్యులకు ఇవ్వటం అనేది సంతోషకరమా కాదా? దేవుడు తన మనసులో ఉన్న ఆలోచనను, దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాత్మకమైన ఉద్దేశాన్ని ఒక మనిషితో, భూమి మీద ఉన్న ఒక మనిషితో పంచుకోవడం సంతోషమా కాదా చెప్పండి? సంతోషమా కాదా? 300 సంవత్సరాల పైన దేవుడు మాట్లాడలేదు ప్రజలతో, మరియతో దేవుడు మాట్లాడాడు, యోసేపుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఇక్కడ చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం, లూక సువార్త 1వ అధ్యాయము అలాగా ఉంచుకోండి, మీరు దగ్గర దగ్గర ఉంచుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఉంటుంది, చదవండి ఏమనుంటుంది. యోసేపు తన భార్య గర్భవతి అవటం, అంటే ప్రధానమైన తర్వాత గర్భవతి అవటం, వారు కలుసుకోకుండానే గర్భవతి అవటం వలన యోసేపు భయపడ్డాడు. హల్లెలూయా. అయితే యోసేపుకు నిద్రలో దేవుడు తన దూతను పంపించి యోసేపుతో కూడా మాట్లాడిపించాడు. 20వ వచనం చూద్దామా. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునేటకు భయపడకము. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, మళ్ళా ఇక్కడ భయాన్ని గురించి మాటలు చెప్తూ ఉన్నాడు. భయపడద్దు, నీ భార్యను నువ్వు చేర్చుకోవడానికి నువ్వు భయపడకు అని మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అంటూ ఏమనంటున్నాడంటే, దేవుని దూత మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. మరియమ్మకు కూడా యేసు అని పేరు పెడతామని చెప్పాడు, యోసేపుకు కూడా యేసు అని పేరు పెడతామని చెప్పాడు. నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావని మరియమ్మకి చెప్పాడు దేవుడు, అలాగే యోసేపుకు కూడా చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఒక అనుమానం వచ్చింది, ఒక భయం వచ్చింది. ఆ అనుమానంతో, భయంతో ఆయన నిద్రిస్తూ ఉండగా ఏం కలిగింది అంటే, దేవదూత ఆ కలలోకి, దేవుడు దేవదూతను పంపించి యోసేపుతో మాట్లాడిపించాడు. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది, నిలిచాడు. ఆ దూతను వారు చూచారు, అక్కడ దేవుడి మహిమను చూచారు. సరే సరే, అదే తర్వాత చెప్తాను. ఆ దూత మళ్ళా మీరు భయపడద్దు అని మాట్లాడుతున్నాను. అక్కడ మరియకు, అక్కడ యోసేపుకు, అక్కడ గొర్రెల కాపర్లకు భయపడద్దు అనే మాట ప్రత్యేకంగా వినబడుతుంది. శుభవర్తమానం నేను తీసుకొచ్చాను, ఇది గుడ్ న్యూస్, ఇది చాలా మహా సంతోషించదగ్గ విషయం తప్పించుకని భయపడే
సంగతి మాత్రం కానే కాదు. హల్లెలూయా. కాబట్టి దావదూత అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే గొర్రెల కాపర్లతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే 1వ అధ్యాయం లూకా సువార్త మరి ఇక్కడ 13వ వచనం చూసుకుంటే గనక అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యను ఎలిజబెత్తు నీ కుమారుని కొనను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అంటే యేసు ప్రభువుకి 6 మాసాల ముందు యోహాను అనే భక్తుడు, ఎలిజబెత్తు అలాగే జకర్యా అనేటటువంటి దంపతులకు పుడతాడు. హల్లెలూయా. అప్పుడు ఒక యేసుప్రభు అందుకోసమే యేసుప్రభు 6 మాసాల ముందు ముందుగా వెళ్ళేటంటే ఒక దూత అని ఆయనకి పేరు పట్టబడింది. ఎవరికి? యోహానుకి. అయితే ఇక్కడ కూడాను మరి యేసుప్రభు పుట్టే 6 మాసాల ముందే దేవదూత వచ్చి రావటం, దేవదూత అక్కడ ఒక యాజకుడికి కనపడటం, దేవదూత యాజకుడితో మాట్లాడడం జరుగుతూ వస్తూ ఉంది. హల్లెలూయా. ఇవన్నీ సంతోషించదగ్గ విషయంలా కాదా? చెప్పండి, మనకు 6 మాసాలకు ముందే దేవుడు యేసుప్రభువుకి 6 మాసాల ముందే ఒక కార్యాన్ని చేశాడు. 6 మాసాల తర్వాత ఈ దూతలు వచ్చి గొర్రెల కాపరులతో మాట్లాడినారు. ఈ దూతలు వచ్చి మరి మరియతో యోషపుతో మాట్లాడినాయి. హల్లెలూయా. కాబట్టి ఇంకా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా యేసు ప్రభువును గూర్చి వారు విన్నారు. ఎవడు? ఇక్కడ 3వ వచనంలో చూస్తే గనక హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, హల్లెలూయా, హేరోదు కూడా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విన్నాడు. హల్లెలూయా. అది నిజమా కాదా అని తరువాత లేఖనాల ద్వారా ఆయన తెలుసుకున్నాడు, రుజువుల ద్వారా తెలుసుకున్నాడు, అన్వేషణ ద్వారా తెలుసుకున్నాడు, పెద్దల జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడు. కానీ విన్నాడా లేదా? దేవుని మాట విన్నాడా లేదా? ప్రభువును గూర్చిన మాట విన్నాడా లేదా? దేవుని సందేశాన్ని విన్నారా లేదా? కొన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళా యాజకుడు, అలాగే ఒక రాజు, గొర్రెల కాపరులు, అలాగే ఒక కన్యక, అలాగే ప్రధానము చేయబడిన వివాహానికి సిద్ధపడుతున్న యవన దంపతులకు దేవుని సందేశము వచ్చిందా లేదా? వారికి ఒక్కరికి మాత్రమే కాదు, కానీ ప్రజలందరికీ కూడా ఈ సందేశము వచ్చింది. హల్లెలూయా. సో వినటి వలన వారు సంతోషించగలిగారు. వినడం అనేది మొట్టమొదటిసారిగా, ఎందుకంటే కన్యక గర్భాన దేవుని కుమారుడు పుడతాడని ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు జనన విధానం గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి, ప్రవక్తలు ప్రవచించారు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుని ఆత్మ ద్వారా ప్రకటించబడింది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవచనాల నెరవేర్పు కూడా వాళ్ళు వింటున్నారు. ఇప్పుడు ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకే వింటున్నారు వీళ్ళు. దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తుంటే ఆ ప్రవచనాలు నెరవేర్పే కదా ఇప్పుడు జరుగుతుంది. మరితో ఏమంటుంది? అలాగే యోసేపుతో ఏమంటున్నాడు దేవుని దూత? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిన తప్పించు, కానీ ఇంకొకటి కాదయ్యా అని చెప్తున్నాడు లేదా? హల్లెలూయా. అలాగే ఈ ప్రవక్తలు ప్రవచించారు అని కూడా మరి చెబుతున్నారు. చూసారా ఇక్కడ 21వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 ఏంటంటే ఆమె యొక్క కుమారుని కన్న తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించను, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు వారిను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, జరిగింది. ప్రవచనాల నెరవేర్పు గురించి వాళ్ళు విన్నారు,
సంతోషం. చాలా మంది ప్రవచనాలు వింటారు కానీ ఆ ప్రవచనాల నెరవేర్పు వారి జీవితంలో జరగనప్పుడు వాళ్ళకి బహు దుఃఖంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. కానీ ఆ ప్రవచనాల నెరవేర్పు మన జీవితంలో జరిగినప్పుడు అది చాలా సంతోషం కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా వారు ఎంతమంది, ఎవరు? గొర్రెల కాపర్లు, అలాగే హేరోదు రాజు, జకరియా, తర్వాత యోషేపు, మరియా, వీళ్ళందరూ కూడా ఆ ప్రవచనాల నెరవేర్పు గురించి వాళ్ళు విన్నారు. రెండవదిగా వాళ్ళు చూచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూచారు? లూకా సువార్త 1:12 ఏమని ఉంది? ఆ దేవదూతను జకరియా చూచిన లేదా? చూడు, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి చూచడలేదు. అతన్ని చూచి, ఆమెను కాదు. దేవదూతల్లో ఆడ దేవదూతలు లేరు. దేవదూతలు అందరూ కూడా మగాళ్ళే. అర్థమైందా? నో ఫిమేల్ ఏంజిల్స్, ఓన్లీ మేల్స్. అతను చూచాడు, చూచడలేదా? రెండవదిగా చూడండి ఆనందం, ఒక దూత కనిపించింది. చూడు, ఎప్పుడైనా కళ్ళలో వెలుగు కనిపించిన, ఎప్పుడైనా కళ్ళలో ఒక దూత కనిపించిన, కళలో దేవుడు కనిపించిన, కళలో ఒక స్వప్నం కనిపించిన, కళలో ఒక దేశం కనిపించిన, కళలో ఒక వస్తువు కనబడిన, కళలో ఒక వ్యక్తి కనబడిన, ఎంతో మనం ఆనందిస్తూ వస్తూ ఉంటుంటాం కదా. అదే డైరెక్ట్గా ప్రత్యక్షమైతే కొంచెం భయంతో పాటు కూడా సంతోషం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఆ దూత భయపడద్దు, ఇగో నీకు సంతోషకరమైన మాట చెబుతున్నాను అని చెప్తున్నాడు. అంతేనా కాదా, వారు దేవదూతలను చూచారు. రెండవ అధ్యాయం లోకసువార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులు నీకు శుభము అని ఆ దూతను చూసిందా లేదా? ఆమె చూసింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కన్యకైన మరియ కూడా దూతను చూచింది. అలాగే 2 లూకా సువార్త 9 ఏముంటుంది? గొర్రెల కాపర్లు దేవుని దూతను చూచారు, అలాగే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంటే వారు దేవుని మహిమను కూడా వారు చూచారు, దేవుని వెలుగును చూచారు, దేవుని మహిమను చూచారు. మహిమ ప్రకాశించింది, దేవుని మహిమ ప్రకాశించింది. ఆ మహిమను వారు చూచారు. దేవుని మహిమను చూడటం సంతోషమా కాదా? దేవుని స్వరం వినడం సంతోషమా కాదా? నువ్వు వినిన దానిని నువ్వు చూచినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వారు దేవుని మహిమను చూచారు, దేవుని దూతలను చూచారు. అలాగే వాళ్ళు ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆదు 15 ఆ దూతలు తమ యుద్ధను పరలోకునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యంలో ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండి నొకరితో కూడా చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోషేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వాళ్ళు యేసు ప్రభుని చూచారు, లోక రక్షకుని చూచారు. వాళ్ళు ఏం చూచారంటే దేవదూతలను చూచారు, దేవుని మహిమను చూచారు. ఎక్కడో పరలోకంలో ఉండే దేవుని దూతల్ని భూమి మీద మనుషులు చూశారు. దేవుని దూతలే కాకుండా దేవుని మహిమను చూచారు. దేవుని మహిమనే కాకుండా దేవుని కుమారుడైన లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు చూచారు. అలాగే మత్తయి సువార్త 2
తొమ్మిది పదకొండు తొమ్మిది నుంచి పది పదకొండు వచనాల వరకు చూసుకుంటే గనక చూసారా, పది వచనాలు చదువుకుంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యమును చూచి యేసు ప్రభువుని జ్ఞానులు కూడా చూచారు, గొర్రెల కాపర్లు చూచారు, ఇంకా అక్కడ ఉన్న ఒక ప్రవక్తన అన్న అని ఒక ప్రవక్తన ఉండేది, ఆమె కూడా చూచింది మందిరంలో, ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూచారు. హల్లెలూయా. ఒకరితో తొందరకు ఒకరితో తొందరకు తెలుస్తుంది కదా, అలాగే వెళ్తారు కదా, వాళ్ళ లిస్టు రాసి రాయబడలేదు. కానీ ఇక్కడ వారు విన్నది ప్రవచనాత్మకంగా నెరవేర్చబడిన బరటం వాళ్ళు చూచారు, అందుకొరకే సంతోషం. ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చబడింది, ప్రవక్త ద్వారా పలికిన మాట వాళ్ళు విన్నారు, వాళ్ళ నెరవేర్పు కూడా వాళ్ళు చూచారు. అంతేకాకుండా దేవుని దూతలు చూడటం, దేవుని వెలుగును, దేవుని మహిమను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని, లోక రక్షకుడిని చూడడం అనేది కూడా చాలా సంతోషం. హల్లెలూయా. ఎవడైనా ఏదైనా అడుగుతా, ఏ నువ్వు దేవుని చూచావేట్రా నమ్ముకోడానికి అని అంటే, ఎస్ చూచామని చెప్పండి. మనం ఎలా చూచామంటే విశ్వాసంతో చూస్తున్నాం మనం. హల్లెలూయా. మన విశ్వాసమే మన చూపు. అవర్ ఫెయిత్ ఈస్ అవర్ ఫోకస్, అవర్ సైట్, అవర్ సీయింగ్. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. సో రెండవదిగా వాళ్ళు చూచారు. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం, వాళ్ళు కనుగొన్నారు. ఏం కనుగొన్నారు చూడండి, వాళ్ళ దేవదూతలు చెప్తున్నాయి కదా, రెండవ అధ్యాయము 14 వచన లోకసువార్తలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించిన వాళ్ళు సమాధానాన్ని చూచారు, కనుగొన్నారు. వాళ్ళు వెలుగును కనుగొన్నారు, వాళ్ళు సంతోషం కనుగొన్నారు. చాలా మందికి ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నందకు రమ్ము. అంటే యేసు దగ్గరకు రావటం, యేసును చూడటం సంతోషం, యేసును గూర్చి వినడం సంతోషం, యేసు ప్రభుని చూడటం సంతోషం, మహాసంతోషం. ఎన్ని రకాలుగా ఇవన్నీ కూడా అన్నీ కూడా సంతోషానికి సంబంధించిన విషయాలు కనబడుతున్నాయి కదా. ఇవి యేసుప్రభుని చూడటం ఏంటట సంతోషం, యేసుప్రభు గురించి వినటం సంతోషం, ప్రవచనాల నెరవేర్పు సంతోషం, ప్రవచనాలు వినడం సంతోషం, ప్రవచనాల నెరవేర్పు జరగడం సంతోషం, ప్రవచనాల నెరవేర్పు చూడడం సంతోషం, ప్రవచనాల నెరవేర్పు వినడం సంతోషం, ప్రవక్తలు పలికిన మాటలు జరగడం సంతోషం, ప్రభు రావడం సంతోషం, ప్రభు దూతలు రావడం సంతోషం, ప్రభు మహిమ రావడం సంతోషం, ప్రభు మహిమ ప్రకాశించడం సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు సంతోషాన్ని కనుగొన్నారు, సమాధానం కనుగొన్నారు. నన్ను ఎవరు కనుగొందరో వారు క్షేమము కనుగొన్నవారు అని సామెతల గ్రంథం 8:35 వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. వారు దేవుణ్ణి కనుగొన్నవారు జీవాన్ని కనుగొన్నారు. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను. హల్లెలూయా. సో యేసుప్రభు ఎవరు అంటే జీవము, యేసుప్రభు ఎవరు అంటే సంతోషం, యేసుప్రభు ఎవరు అంటే సమాధానం, యేసుప్రభు ఎవరు అంటే రక్షకుడు. హల్లెలూయా. సో వాళ్ళు యేసు ప్రభుని కనుగొన్నారు అంటే వాళ్ళు రక్షణ పొందారు.
ఏ నామములో భూమి మీద ఆకాశములో గాని భూమి క్రిందలో గాని భూమి మీదలో గాని ఏ నామములో రక్షణ కలుగదు యేసు క్రీస్తు ప్రభు నామములో మాత్రమే రక్షణ కలుగుతుందని అపొస్తలులు ప్రకటించారు సువార్త 4వ అధ్యాయం అపొస్తల కార్యాలు 12వ వచనంలో భూమి అపొస్తల కార్యం 4:12లో భూమి క్రింద గాని భూమి పైన గాని ఆకాశము పైన గాని ఆకాశం నందు గాని ఏ నామములో రక్షణ కలగదు క్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది అని వాళ్ళు బోధించారు ప్రకటించారు హల్లెలూయా సో యేసు ప్రభుని కనుగొన్న వారు ఏం కనుగొన్నారు రక్షణ కనుగొన్నారు సంతోషం కనుగొన్నారు జీవం కనుగొన్నారు హల్లెలూయా అలాగే సమాధానం కనుగొన్నారు నాలుగవది చివరగా చెప్పి నేను ముగిస్తాను చూడండి మన మనకు సంతోషం సమాధానం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం ఆనందిస్తాం ఆనందించామా వాళ్ళు కూడా ఏం చేశారు యేసు ప్రభుని చూసిన తర్వాత జ్ఞానులు ఏం చేశారు అత్యానంద భరితులయ్యారా లేదా గొర్రెల కాపర్లు ఏం చేశారు సంతోషించారు అందరూ కూడా సంతోషించారు హల్లెలూయా ఇప్పుడు నాలుగవదిగా వారు వినిన ప్రభును గూర్చిన విన్నదాన్ని ప్రభు గూర్చిన విన్నది నెరవేర్చబడ్డం చూడడం బట్టి వారు వినడం బట్టి చూడడం బట్టి వారు కనుగొనడం బట్టి వారు పొందుకోవడం బట్టి వాళ్ళు ప్రభుని ఆరాధించారు స్తుతించారు ఘనపరిచారు హల్లెలూయా చూద్దాం ఏమయ్యా వాళ్ళు రాజుగారిని అడుగుతున్నారు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే అసలు మీరు ఎందుకు వచ్చారు ఎక్కడికేనంటే మేము ఆయనను పూజించటానికి వచ్చాం హల్లెలూయా వీ కేమ్ టు వర్షిప్ హిమ్ మేము ఆయన్ని పూజించటానికి వచ్చాం యేసు ప్రభువుని పూజించటానికి అంత ద్వేషం నుంచి అంత దూరం నుంచి వచ్చాం హల్లెలూయా వీ కేమ్ టు వర్షిప్ హిమ్ చూడండి ఆ 2వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఏమంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపబచ్చితిమని చెప్పి అలాగే 9వ వచనంలో 10వ వచనంలో ఏమని ఉంటుందంటే ఆ నక్షత్రమును వారు చూచి అత్యానంద భరితుల ఇంటికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి ఏం చేశారు ఆయన్ను పూజించారు పూజించడంలో వర్షిప్ ఆయన్ని ఆరాధించడంలో ఆయన్ని పూజించడంలో ఆయన్ని స్తుతించడంలో ఆయన్ని మహిమపరచడంలో చాలా ఆనందం ఉంది చూడండి చాలా సార్ మనం ఏం చేస్తామంటే పాటలు పాడుతుంటాం ఆరాధన చేస్తుంటాం మూలుగుతూ ఉంటాం ఆత్మలో స్తుతిస్తూ ఉంటాం కొత్త కీర్తనలు పాడుతుంటాం అప్పుడు మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంటుంది ఒక్కొక్కసారి మనకి పాడడం రాకపోతే మనం టీవీలోనో లేకపోతే మొబైల్స్లోనో యూట్యూబ్లోనో చూస్తూ అంబరానికే అంటే ఎలా సంబరాలతో చాటాల అన్న అలాంటి పాటలు కానీ లేకపోతే ఇంకా ఏ పాట అయినా సరే దేవుని గూర్చిన పాటలు వింటూ మనం ఆనందిస్తూ ఉంటుంటాం అంటే ఆరాధనలో సంతోషం ఉంది ఆరాధనలో మనకు ఆనందం ఉంది యేసు ప్రభుని పూజించడంలో యేసు ప్రభుని ఆరాధించడంలో యేసు ప్రభుని స్తుతించడంలో ఎంతో సంతోషం ఉంది ఆయన ఎదుట సాగిల పడ్డంలో సంతోషం ఉంది ఆయన్ని చూడడంలో సంతోషం ఉంది ఆయన గురించి వినడంలో సంతోషం ఉంది మరియమ్మ ఆయన గురించి వినగానే సంతోషంగా పరిగెట్టింది హల్లెలూయా హల్లెలూయా ఇంకా ఆరాధనలో ఒక భాగం ఏంటంటే ఆయన ముందు సాగిలపడ్డం ఆయనకు లోబడ్డం చిన్న పిల్లోడు కదా బాలుడు కదా అని వాళ్ళు అంచకున్నా ఈయన రాజ్యాలను ఏలేవాడు ప్రవచనాత్మకంగా జన్మించేవాడు
కన్యక స్త్రీ సంతానం రాశులకు రాశి ప్రభులకు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు సర్వోన్నతమైన స్థలములో మహిమ ఈయనదే అని వాళ్ళు సష్టాంగపడ్డారు. సృష్టికర్త ఆయనే ఆయనే అని వాళ్ళు సృష్టికర్త అని వారు గ్రహించారు. చిన్న పిల్లడుగా చూడలేదు ఆయన, లేఖనానుసారంగా ప్రవచనానుసారంగా వాగ్దానానుసారంగా ఆయన గూర్చిన పలికిన ప్రతి మాట తన జననంలో నెరవేరింది అని సాష్టాంగపడ్డారు. అంతేకాకుండా వారు ఏం చేశారో తెలుసా, బంగారాన్ని సాంబ్రాణిని ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకంటే ఏమిచ్చారు బోలాన్ని ఇచ్చి ఇచ్చి ఆరాధించారు. బంగారము సాంబ్రాణి బోలం కానుకలుగా ఆయనకి సమర్పించారు, కానుకలుగా సమర్పించింది. క్రిస్మస్ అంటే సమర్పించడం, అర్పించడం, ఇవ్వటం. ఇవ్వటం ద్వారా ఆయన ఆరాధన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏదైనా పోతే మనం బాధపడతాం, కానీ దేవుడికి ఇస్తే సంతోషం. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే అనాథల్ని, విధవరాలని, సేవకుల కుటుంబాలని, సహవాసాలని గుర్తు చేసుకుంటున్నాం ఈ సందర్భంలో. మనకే ఉండడానికి నిలువ నీడ ప్రస్తుతానికి లేదు. దేవుడు ఏదో కృప ద్వారా ఆయన రెక్కల చాటును అంటున్నాం, దానికి కాదు. కానీ ఆయన ఈ బీదల్ని, ఈ అనాథల్ని, ఈ విధవరాలని, ఈ సేవకుల కుటుంబాలని, ఆయా గ్రామాల్లోనూ, ఆ పల్లెల్లోనూ సేవ చేసే పాస్టర్గారుల కుటుంబాలను గుర్తు చేసుకుంటున్నామంటే, ఆ సేవకుల సహవాసాలు గుర్తు చేసుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నామంటే, క్రిస్మస్లో ఒక భాగం, ఆరాధనలో ఒక భాగం సమర్పించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇవ్వటంలో ఆనందించారు, దేవునికి ఇవ్వటంలో ఆనందించారు. లూకా సువార్త 2:20 చూస్తే ఒక మాట గుర్తు తెచ్చుకుందాం. హల్లెలూయా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి, అంటే వారికి చెప్పబడింది, దైవక సందేశం వారికి వచ్చింది ముందు, అది విన్నారు వాళ్ళు, చెప్పబడినట్టుగా విన్నారు, చెప్పబడినట్టుగా మరి విన్నట్టుగా చూచారు. అవునా కాదా చెప్పండి. అందుకొరకే సంతోషం, అందుకోసం వారు దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఎంత ఆరాధనలో ఎంత సంతోషంగా వారు వెళ్ళారు, స్తోత్రాలు చేస్తూ, గానాలు చేస్తూ, మహిమ చెల్లిస్తూ తిరిగి వెళ్ళారు. ఎవరు, ఎవరు? గొర్రెల కాపర్లు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది సంతోషమా కాదా చెప్పండి. వారికి చెప్పబడినట్టుగా విన్న వాటిని కన్న వాటిని వారు అనుభవించి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి వెళ్ళారు. సో సంతోషానికి ఈ మహాసంతోషం, 4 రకాల కారణాలు చెప్పారు. ఈ మహాసంతోషానికి గల కారణం ఏంటంటే, ఒకటి, వారు యేసు ప్రభును గూర్చి విన్నారు. రెండవదిగా యేసు ప్రభువుని వారు చూచారు. మూడవదిగా యేసు ప్రభునందు సంతోషాన్ని, జీవాన్ని, సమాధానాన్ని, రక్షణను వారు కనుగొన్నారు. 4వదిగా దేవుణ్ణి ఆరాధించడం, పూజించడం, స్తుతించడం, ఘనపరచడం ద్వారా వాళ్ళు సంతోషం పొందుకున్నారు. ఈ 4 రకాల అనుభవాలు కలిసినాయి కాబట్టి అది మహాసంతోషం. హల్లెలూయా. ఏంటట, వారు ఏమి విన్నారు? వాగ్దానాల కొరకు విన్నారు, ప్రవచనాల కొరకు విన్నారు, ప్రభు కొరకు విన్నారు.
వినిన వారిలో మరియమ్మ, యోసేపు, అలాగే జాకర్య, అలాగే గొర్రెల కాపర్లు, హేరోదు రాజు కూడా ఉన్నారు. మచ్చుకు చెప్తున్నాను, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా వారు చూచారు, ఏం చూచారట? దేవుని దూతలను చూచారు, దేవుని మహిమను చూచారు, యేసుక్రీస్తు ప్రభువును చూచారు, రక్షకుని చూచారు, అలాగే దేవుని కుమారుని చూచారు, లోక రక్షకుని చూచారు. హల్లెలూయా. వారు కనుగొన్నారు. ఏం కనుగొన్నారు? సంతోషం కనుగొన్నారు, సమాధానం కనుగొన్నారు, జీవాన్ని కనుగొన్నారు, రక్షణ కనుగొన్నారు. వారు ఆరాధన చేశారు, ప్రభువుని ఘనపరిచారు, స్తోత్రించారు, స్తుతించారు, మహిమపరిచారు. వారు పెద్దవారుగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభువుకి, ఆ శిశువుకి లోబడ్డారు, సాష్టాంగపడ్డారు, నమస్కారాలు చేశారు, పూజించారు. బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని కానుకలుగా అర్పించి ఆరాధన చేశారు. ఓ గొర్రెల కాపరులు, వారికి చెప్పబడినట్టుగా విన్న వాటిని గూర్చి, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, సంతోషంగా తిరిగి వారి మంద దగ్గరకు వారు వెళ్ళారు. ఇది మహాసంతోషం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఈ మహా సంతోషం. ఈ సంతోషం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ అన్యజనులకు, అందరి ప్రజలకు, భూమి మీద నివసిస్తున్న నేటి 800 కోట్ల మంది ప్రజలకు ఇది మహా సంతోషం. కులాలకు, మతాలకు అతీతంగా ఇది సంతోషించదగ్గ సంగతి. ప్రభుని గూర్చిన మాట, ప్రభుని గూర్చిన మాటను గూర్చి విన్న, దైవిక సందేశాన్ని విన్న, ప్రభుని గూర్చి విన్న, ప్రభుని చూడటం, ప్రభుని కనుగొనడం, ప్రభుని ఆరాధించడం ఏ మనిషికైనా సంతోషాన్ని, మహాసంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేస్తూ, ఈ సంతోషం మనం కనుగొన్నాం, ఈ జీవం మనం కనుగొన్నాం, ఈ సమాధానం మనం కనుగొన్నాం, ఈ రక్షణ మనం కనుగొన్నాం, ఇది ఇతరులకు తెలియచేయలాగన మనమందరము కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ సంతోషకరమైన సువర్తమానం తెలియచేస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత మనం ముగించుకుందాం. ఇలా వచ్చాయి. లేదు, కరెంటు లేదు, వ్యాన్ రావాలి, అవసరం లేదురా. వర్తమానం కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. అయ్యా మధ్యాహ్నం కాల సమయంలో నా తండ్రి, అయ్యా నీ సన్నిధిలో ప్రభ నిన్ను స్తుతించడం, ఘనపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశంతో స్తుతిస్తుంటండి. ముఖ్యంగా ప్రభ మీ దాస్ ద్వారా తండ్రి బలమైన వాక్యం తండ్రి ఈ దినం ప్రభ ఎస్సయ్య మాకు ప్రసాదించిన విధానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభ ఎస్సయ్య ఇదిగో ప్రభ దూతలు ప్రభ ఎస్సయ్య నీ గురించి విన్నారు తండ్రి. అలాగే తండ్రి అయ్యా ప్రభ చూచారు తండ్రి ఎస్సయ్య. అలాగే తండ్రి ప్రభ నీ విషయంలో కనుక్కోనరు, నీ సంతోషం గురించి కనుక్కోనరు తండ్రి. అలాగే తండ్రి అయ్యా ప్రభ ఏసయ్య నిన్ను ఆరాధించరు. అలాగే ప్రభ ఏసయ్య కానుకలు సమర్పించరు తండ్రి, తన శరీరాన్ని కూడా అర్పించరు తండ్రి ఏసయ్య. హల్లెలూయా. ఇదిగో ప్రభ ఈ దినం తండ్రి ఏసయ్య మహాసంతోషం కలిగి ఉండడానికి ప్రభ యేసు మమ్మల్ని దీవించండి, ఈ వాక్యంలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభ యేసు. ప్రతిదినం ప్రభాని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలి తండ్రి. అట్టి రీతిగా ప్రభ మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదించండి ప్రభ. సంఘంలో జతపరచండి, ప్రతి బిడ్డలు కూడా వాక్యం ద్వారా బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి. అలాగే ప్రభ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభ యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డలు కూడా ప్రభ ఈ వాక్యం ద్వారా దీవించండి, ఆశీర్వాదించండి ప్రభ. మహాసంతోషంలోకి ప్రతి బిడ్డని నడిపించండి, దీవించండి. సమస్త మహిమగంత ప్రభా మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై. టేక్ కేర్. లవ్ యు ఆల్.